वेदनवादतो कृंगिनानेस्तमा गुरिलेनी ब्रतुकुतो अलसीना प्राणमा तन करमुलु चाची निन्नु पिलुचुचुन्नाडु तन करमुलु चाची निन्नु पिलुचुचुन्नाडु आदरिस्ताडु आदरिस्ताडु येसु आचार्यकरुडु येसु आचार्यकरुडु येसु आचार्यकरुडु దేవునికి మహిమ కలుగును గాక. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. ఆయన అద్భుతమైన కార్యాలు చేసేవాడు. తనను నమ్మిన వారి ఎడల కృప చూపి ఆశ్చర్యము అంటే నీవు ఆశ్చర్యపోయే రీతిగా నీ జీవితంలో నీ కుటుంబంలో ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. అందుకే యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానము ద్వారా ప్రభు ప్రతిరోజు కూడా మాట్లాడుతున్నాడు. నిజంగా యేసు ఆశ్చర్యకరుడు అను ఈ పాట మరి పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి ఆయన ఎలాంటి ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, తన బిడ్డల్ని ఎలా ఓదారుస్తాడు, అదే రీతిగా వారి జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయగల దేవుడని ఆయన పేరు ఆశ్చర్యకరుడు. అందుకే ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడని మరి ఆ పాట మరి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా యేసు ఆశ్చర్యకరుడు అనే పాట రాయడం జరిగినది. ఎన్నో ఆశ్చర్య కార్యాలు మా జీవితంలో, కుటుంబంలో, సంఘంలో మేము ఎన్నో కార్యాలు చూసాం కనుక అందుకే ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు అని పాట రాయడం జరిగింది. కనుక ప్రతిరోజు కూడా దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో తన వాక్కును పంపి నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయాలి అని దేవుని సన్నిధిలో మీ కొరకు ఎడతెగక ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి నీ కొరకు ప్రార్థన చేసేవారు ఉన్నారు, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు, ఆయన పైన ఆధారపడుతున్నావు కనుక ఇక దేని గురించి కూడా నువ్వు ఆలోచించొద్దు, చింతపడొద్దు, దిగులు పడొద్దు, భయపడొద్దు, అధైర్యపడొద్దు, దుఃఖిస్తూ కూర్చోవద్దు, ఆలోచిస్తూ ఉండొద్దు, డిప్రెషన్లోనికి వెళ్ళొద్దు. ఎందుకంటే ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడున్నాడు నీ పక్షమున, నీ కుటుంబ పక్షమున. అద్భుతాలు చేసే దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏముంది? ఆయన చేయలేని కార్యం అంటూ ఏది ఉంది? ఏది లేదు. ఆయన అన్నీ చేయగలుగుతాడు కాబట్టి ఆయన పైన విశ్వాసం పెట్టుకుని నమ్ముతూ వాగ్దానమును పొందుకుంటూ ప్రార్థనతోను, వాక్య ధ్యానముతోను దినాన్ని నువ్వు గడిపినప్పుడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. నీవే ఆశ్చర్యపోతావు. ఆ రీతిగా ప్రభు నీ కుటుంబంలో, నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. కనుక యుదయకాలమున చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు నీతో, మాతో, మనందరితో ప్రభు యుదయకాలమున వాగ్దానం ద్వారా మాట్లాడబోతుండగా ఆశ్చర్య కార్యాలు చేసే దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ వాగ్దానాన్ని చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, యెషయా 66వ అధ్యాయము నేను చదువుతున్నాను 14వ వచనం. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డివలే బలియును. యెహోవా అస్తబలము ఆయన సేవకుల ఎడల కనుపరచబడును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు యుదే కాలమున మాట్లాడుతూ ఆయన అంటున్నాడు మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును. దేవుడు మీ పట్ల జరిగించబోతున్న ఆశ్చర్య కార్యాలను మీరు చూసినప్పుడు మీ హృదయము ఉల్లసించబోతున్నది, ఆనందించబోతున్నారు, సంతోషముతో మీ హృదయము నింపబడబోతుంది. ఎందుకంటే అక్కడ మనం కింద మాట చదువుకున్నాం కదా, మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును. లేత గడ్డి ఎలా ఉంటుందండి? లేతగా అది ఎదుగుతూ ఉన్నప్పుడు, ఆ గడ్డి మొలిచి అలా ఎదుగుతూ ఉన్నప్పుడు గడ్డి, లేత గడ్డి చాలా చూడడానికి పచ్చగా లేతగా దాన్ని కొంతమంది యూజ్ చేస్తుంటారు కదండి, అది చూసినప్పుడు ఎలా ఉంటుంది అంటున్నాడు వాక్యం ద్వారా ప్రభు యుదే కాలం అంటున్నాడు. మీ ఎముకలు లేత గడ్డి వలె
బలియును అంటున్నాడు. మేముకలలో సత్తువ లేదా? మీరు బలహీనులయ్యున్నారా? అయ్యా నా ఎముకలను బలపరచండి అయ్యా, నాకు బలము దయచేయండి అయ్యా, నాకు సహాయపడండి అయ్యా, నన్ను నిలబెట్టండి అయ్యా, నన్ను నడిపించండి అయ్యా, నాకు సంపూర్ణంగా స్వస్థతనివ్వండి అయ్యా, నన్ను బాగు చేయండి అయ్యా అని ఇదే కాలమున దేవుని సన్నిధిలో మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రభు మరొకసారి నీతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, నీ యొక్క ఎముకలు లేత గడ్డి వలె బలీయును అంటున్నాడు. అదే రీతిగా యెహోవా అస్త బలము ఆయన సేవకుల ఎడల కనుపరచును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క అస్త బలం అండి, ఇస్రాయేలు ప్రజలను తన అస్త బలము చేత ఐగుప్తులో నుండి ప్రభు వారిని విడిపించి బయటికి తీసుకొని వచ్చాడు. దేవుడు వారికి సహాయపడ్డాడండి, తన అస్త బలము ద్వారా ప్రభు వారిని విడిపించాడు. దేవుడు ఇదే కాలమున నీతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? తన సేవకుల ఎడలనంట యెహోవా తన అస్తబలము ఆయన సేవకుల ఎడల కనుపరుచును. తన అస్తబలాన్ని ఇదే కాలమున నీ పట్ల చూపించబోతున్నాడు ఆయన. తన అస్తబలము ద్వారా ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు. నా వల్ల కాదు ప్రభు, ఇక నేను నడవలేను, నేను చెయ్యలేను, నా ఎముకలలో బలము లేదు ప్రభు, నేను బలహీనైపోయాను, నా వల్ల కాదు అని నువ్వు కూర్చొని ఉన్నావా? ప్రభు మరొకసారి నీతో మాట్లాడుతూ ఇదే కాలం అంటున్నాడు, నా అస్తబలము ద్వారా ఆయన తన అస్తబలమును తన బిడ్డల ఎడల, సేవకుల ఎడల తను కనుపరచబోతున్నాడు. ప్రభు చూపించబోతున్నాడు దేవుని అస్తబలము ద్వారా సముద్రం పాయలుగైన దేవుడు తన అస్తబలము ద్వారా తన ప్రజల్ని విడిపించాడు. తూర్పు గాలి చేత సముద్రాన్ని పాయలుగా చేశాడు. తన అస్తబలం ద్వారా తన ప్రజలకు విడుదలనిచ్చాడు. ఈరోజు ఇదే కాలమున దేవుడు అంటున్నాడు, నా అస్తబలమును నీ ఎడల నేను కనుపరచబోతున్నాను అంటున్నాడు. తన బలమును ప్రభు నీకు ఇదే కాలమున చూపించబోతున్నాడు. నీ ఎముకలను లేత గడ్డి వలె, ఇదిగో నీ ఎముకలకు లేత గడ్డి వలె బలియును. అదే రీతిగా తన అస్తబలము చేత ప్రభువు నిన్ను నడిపించబోతున్నాడు, చూపించబోతున్నాడు. ఆయన అస్తబలమును నువ్వు చూడబోతున్నావు. ఆయన అస్తాలలో స్వస్థత ఉన్నది, ఆయన బలములో, ఆయన అస్తములో బలం ఉన్నది, ఆయన అస్తములో నీకు విడుదల ఉన్నది. ఆయన అస్తము ద్వారా ప్రభు నిన్ను దీవిస్తాడు. వాక్యం సెలవిస్తుంది, నేను విరమేనకుండునట్లు నా చెవులు మందం కాలేదు, ఆశీర్వదించకున్నట్లు నా చేతులు కురుచ కాలేదు అంటున్నాడు. దేవుడు వినే దేవుడు, ఆలకించే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. యుదే కాలమున తన అస్త బలము నీ ఎడల చూపబోతున్నాడు ఆయన. ఆయన నిన్ను నీ ఎడల చూపి తన బలమును నువ్వు అనుభవించేటట్లుగా ప్రభు నీ శరీరంలో కానీ, నీ ఆత్మీయ జీవితంలో కానీ, నీ కుటుంబంలో కానీ, ఇదిగో ప్రతి విషయంలో ప్రభువు నీకు తన అస్తబలాను చూపి నిన్ను నడిపించబోతున్నాడు. నువ్వు దేవుని బలము చేతను బలపరచబడబోతున్నావు. దేవుడు నీకు బలముని ఇవ్వబోతున్నాడు. నీవు ఇదిగో నీ కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయబోతున్నాడు. నీ ఎముకలకు సత్తువని ఇవ్వబోతున్నాడు. ఇదిగో లేత గడ్డి వలె బలియును అని వాక్యం సెలవిస్తున్నది. ప్రభువు నిన్ను బలపరిచి బలముతో నింపి ప్రభువు నిన్ను నడిపించబోతున్నాడు. గనక ఈ చక్కటి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ప్రభునామాన్ని మయంపరచండి. పరిశుద్ధుడా స్తోత్రం నాయన, ఇదే కాలమున చక్కటి వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు నాయన. అవునయ్యా, ఇదిగో నాయన అయ్యా, ఇదిగో నీ హస్త బలము చేత నాయన, నీ హస్త బలము అయ్యా నీ సేవకుల ఎడల కనుపరుచువాడవు అని మాట్లాడావు నాయన. లేత గడ్డి వలె బలియును అంటున్నావు అయ్యా ఎముకలు. తండ్రి నీ బిడ్డలకు సంపూర్ణమైన స్వస్థతను, బలమును తండ్రి మీరు చూపించబోతున్నారు. నీ బలము చేత మీ బిడ్డలు మీరు నిలబెట్టబోతున్నారు. నీ హస్త బలము ద్వారా నీ బిడ్డలు మీరు వాడుకోబోతున్నారు. నీ బిడ్డల్ని స్వస్థపరచబోతున్నారు. నీ బిడ్డలకు గొప్ప విడుదలనివ్వబోతున్నారు నాయన. నీ అస్త బలము వారి పైన, వారి కుటుంబాల పైన, వారి సంఘాల పైన తండ్రిని అస్త బలము చేత వారిని నింపి నడిపించబోతున్నారు నాయన. నీకు స్తోత్రం, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభ విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరిని, ఈ అనుదిన వాగ్దానాన్ని షేర్ చేస్తున్న వారిని, వారి కుటుంబాలని కూడా నాయన మీరు దీవించి బలపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు ఈ వాగ్దానాన్ని దీవించి మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించునుగాక.